తుంగతుర్తి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్. నూతనకల్ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన ఆయనకు అడుగడుగున మహిళలు మంగళహారతులతో నీరాజనం పలికారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు గాదరి కిషోర్. మన దగ్గరకు వచ్చి హామీలను ఇచ్చి ఆ కార్యక్రమాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. 60-70 సంవత్సరాలుగా ఈ స్వతంత్ర భారత అవధిలో చెప్పినటువంటి మాటలను పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ లేవు. మొట్టమొదటిసారి చెప్పిన పనులనే కాకుండా ఎన్నికలప్పుడు చెప్పినా చెప్పకపోయినా ఇది ప్రజలకు అవసరమని భావించిన ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు అత్యద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అవన్నీ వాస్తవాలు, అవన్నీ మనం గమనిస్తా ఉన్నాం. దయచేసి ఆలోచన చేయాలి. మనం కూడా ఒక్క మాట ఆసరా పెంచడం, 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసుకుందాం, రైతులను మాఫీ చేసుకుందాం అని చెప్పి ఇట్లాంటివి చెప్పుకున్నటువంటి సందర్భం అన్న మాట ప్రకారం కట్టుబడి పార్టీలతో మతాలతో కులాలతో సంబంధం లేకుండా 1000 రూపాయలు పెంచేటువంటి ప్రయత్నం చేసినాం. అందరూ కూడా లబ్ధిదారులు పొందుతా ఉన్నారు. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే 44,711 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయంటే దయచేసి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో మనకు అందరికీ అర్థం కావాలి ఇప్పటికే. అదేవిధంగా ఎన్నికలప్పుడు చెప్పినామా చెప్పలేదా అనే విషయాన్ని పక్కన పెట్టి మిషన్ కాకతీయ ద్వారా ఊర్లలో ఉన్నటువంటి చెరువుల పూడిక తీస్తేనే మన బతుకులు బాగుపడతాయి, చెరువుల నీళ్ళు వస్తేనే మనకు లబ్ధి చేకూరుతని ఆలోచించినటువంటి కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరుతోని ఎందుకంటే ఎప్పుడో 2 రోజులు తవ్వించినటువంటి చెరువులు మనం వరంగల్ కానుకొని దగ్గరకు ఉంటాం కాబట్టి మన నియోజకవర్గంలో కూడా అత్యధికంగా చెరువులు ఉంటాయి. మన నియోజకవర్గంలో మొత్తంగా 780 చెరువులు ఉన్నాయి. ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఆ దృష్టికి ఏమైనా వస్తే మీ బిడ్డగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. జనవరి తర్వాత నుంచి ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి సొంత జాగా ఉంటే వాళ్ళనే కట్టుకోమండి, 5 లక్షల రూపాయలు వారికి ఇచ్చేద్దామని ప్రకటించిండు. రేపు ఎవరి జాగాలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. అందరూ కూడా బాధలు నెరవేరబోతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆసరా పెన్షన్ కూడా 1000 రూపాయల నుంచి 2016 రూపాయలు పెంచుకున్నాం, 1500 నుంచి 3016 రూపాయలు పెంచుకున్నాం. నిరుద్యోగ వృద్ధి కింద ఇప్పటికే 3016 రూపాయలు ఇస్తాం. చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉద్యోగాలు లేకుండారో వాళ్ళందరూ కూడా సహాయం చేద్దామని చెప్పుకున్నాం. ఆసరా పెన్షన్ కూడా 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించుకున్నాం. 57 ఏళ్ళు దాకా అందరికీ రేపు ఆసరా పెన్షన్లు వస్తాయి, అందరికి కూడా లబ్ధి చేకూరబోతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇంత గొప్పగా కొనసాగుతున్నటువంటి నాయకుడికి కేసీఆర్ గారికి అండగా ఉందాం. December 7 జరిగే ఎన్నికలన్నా కారు గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీ అందరికీ చేతులు చేయడం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయని నూతన గ్రామ ప్రజలారా, మరొక్క మారు ఆశీర్వదించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.